ఐ విష్ హరిప్రసాద్ గారు, ఎందుకంటే ఒక దర్శకుడిగా మీరు లాంచ్ అవుతూ దర్శకుడు అనే సినిమాని ఎంచుకోవడమే నాకు చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది. మామూలుగా దర్శకుడు అంటే చాలామంది అనుకునేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీని బేస్ చేసుకునే ఏదో సినిమా తీస్తారని అనుకుంటారు అందరూ. కానీ ఒక దర్శకుడు లవ్ స్టోరీ అనేది నాకు ఇట్స్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. అండ్ ఎందుకంటే మా సుకుమార్ గారితో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మీరు ఇందాక ఆయన బాడీ లాంగ్వేజ్ మేము నానకపురంతో షూటింగ్ చేస్తున్నాం అండి లండన్లో, కొంచెం ప్లీజ్ మేము నానకపురంతో షూటింగ్ చేస్తుంటే అది జగపతి బాబు గారు నేను కూర్చొని ఆ బాల్ సీక్వెన్స్ ఏదో జరుగుతుంది దాని గురించి చెప్పాలి. సరే కూర్చొని ఉన్నారు, షార్ట్ చిన్న అలా పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత డైలాగ్ ఇన్సారన్నాను. అలాగే వాళ్ళిద్దరు అసిస్టెంట్లు వచ్చారు, మీరేంటి వచ్చానన్న. కాదు సీన్ అని నువ్వే చెప్పన్నారు. సీన్ ఏం చెప్పడం ఏంటండి అన్న. కాదు నువ్వు చెప్పు ఒకసారి సీన్ అనగానే సరే నేను నరేట్ చేశాను. నరేట్ చేయగానే మీరు వెళ్ళి ఫేర్ చేసుకుని రండి అన్నారు. సరే ఈలోపు కూర్చొని అలా వెయిట్ చేస్తాను ఏం జరుగుతుందా అండి. సీన్ వచ్చింది, డైలాగ్ చూసుకున్నాను, షార్ట్ పెట్టి కూర్చున్నాడు ఆయన. అయిపోయింది డైలాగ్ మొత్తం చెప్పే కానీ అసలు చప్పట్లతో సుక్కు అలా లేచి వచ్చి నన్ను పట్టుకొని ఎత్తుకొని ముద్దు పెట్టేసి ఐ లవ్ యూ అని చెప్పగానే నేను ఒకసారి ప్రసాద్ గారి వైపు అలా చూసా విజయ్ గర్వంతో.